శ్రీనివాస్ గారు, ఇప్పుడు చాలా సినిమాలకి ఎప్పటి నుంచో ఆ స్టైల్ చూస్తున్నాం. సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మేకింగ్ వీడియోస్ అని వేస్తారు. ఇప్పుడైతే చేయలేదు, నెక్స్ట్ పార్ట్కి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా? నెక్స్ట్ పార్ట్కి మేకింగ్ వీడియోస్ అంటే చాలా లొకేషన్ చాలా ఉందండి. ఇది చాలా చోట్ల బాగా జరిగింది కాబట్టి అవన్నీ మేకింగ్ వీడియోని ఒక చాలా బాగా చేయొచ్చు. అది అది కొత్తగా ఏదన్నా ట్రై చేసి చేయొచ్చు. అసలు యాక్చువల్గా ఈ ఫిలిం మేకింగ్లా ఉండదు, చాలా ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో తీసుకుని చేయాలి. చాలా ఉంది, అంతేకాని లొకేషన్లు అవన్నీ చాలా తిరిగారు కాబట్టి చాలా చోట్ల ఉంటుంది రష్. అది అయితే సినిమా రష్ కాదు, టోటల్ రష్ ఎంత ఉంటుంది అనేది మాకు తెలియదు. సినిమా 23 గంటలు ఉందంటే మిగతా రష్ అంతా పక్కన పెట్టుకుని ఉన్న రష్ ఇంకో 3 అవర్స్ వరకు అన్న ఉంటుందా? 3 అవర్స్ అని కాదు, అంటే చాలా ఉంటుందండి. డిజిటల్ కదా, ఒక 3-4 కెమెరాస్ ఉంటాయి, చాలా రష్ ఉంటుంది అనమాట. అంటే మేబీ మనం చూసే 1 మినిట్ ఎడిట్కి అది 30 మినిట్స్ ఉండొచ్చు, 1 అవర్ ఉండొచ్చు, 10 అవర్స్ ఉండొచ్చు, అంత రష్ ఉంటుంది అనమాట. జస్ట్ అక్కడ మనం చూసేది మొత్తం మళ్ళీ కొంచెం తీసుకొని అందుకే ఎడిటర్ వర్క్ చాలా కష్టంగా అనిపిస్తుంది. నిజానికి మాకు తలనొప్పిగా ఉంటుంది చూస్తాం కొంచెం సేపుకే. ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే అన్ని బాగుంటాయి, అన్ని బాగున్నప్పుడు చాలా ప్రెషర్ పడుతుంది. ఏదైనా బాగోలేదంటే ఈజీ, కానీ చాలా బాగున్నప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుంది. అది వాళ్ళేపోతున్నాం, ఇది వాళ్ళేపోతున్నాం, ఒకటే కావాల్సి వస్తుంది, అప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది నాకైతే. ఎవరికైనా అంతే, మేము మాలాంటి వాళ్ళకి ఒక 2 ఫోటోలు తీస్తే అది బాగుంది ఇది బాగుంది అన్నప్పుడు ఏది డిలీట్ చేయాలో అర్థం కాదు, ఏదో ఒకటి ఉంచుకోవాలన్నప్పుడు. అలాంటిది మీకు వీడియో అంటే ఇంకా దాని మీద ఇంకెంత ఉంటుందో ప్రెషర్. సో ఇలాంటి ఎడిటింగ్ స్కిల్స్ మీద యాక్చువల్గా మీ గురువు మాతానికే వెంకటేష్ గారి ప్రభావం ఉందా, ఎంతవరకు ఉంది? ఉంటుందండి, చాలా ఉంటుందండి. ఎందుకంటే నేను నాకు ఫస్ట్ నుంచి ఆయన దగ్గర కదా నేర్చుకున్నది. ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు అనమాట. అసిస్టెంట్ ఉన్నప్పుడు మేబీ నన్ను చేసినట్టు ఇంకెవరిని చేసినట్టు అంత ఎవరినైనా ఫ్రీగా వదులుతారు. కానీ అయినా నేనంటే ఇప్పుడు కూడా ఇష్టం, అంటే నేను చాలామంది చెప్తారు మా సీన్ చేసినట్టు బాగా చేస్తాడు ఇప్పుడు అది ఇది అని చాలామంది చెప్తారు అనమాట. చాలా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఈరోజు లైఫ్లో ఉన్నానంటే వర్క్ కానీ పర్సనల్గా కానీ చాలా సపోర్ట్ అనమాట ఆయన వెంకటేష్ గారు.